ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు కథ దాదాపుగా కంచికి చేరినట్లే. సూపర్ ఫోర్ దశలో మొట్టమొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఓడిన తర్వాత శ్రీలంకపై కూడా ఓటమి నమోదు చేసి టోర్నమెంట్ నుంచి దాదాపుగా నిష్క్రమించే స్థితిలో ఉంది. ప్రస్తుతం భారత్ జట్టు ఫైనల్ లో చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. దానితో పాటు భారత్ జట్టు చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించాలి. కానీ ఏది జరిగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా ఫైనల్ కు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అయినప్పటికీ భారత్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై ఏదో ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విషయమై మరోసారి జాగ్రత్తలు వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇంతవరకు ఏమాత్రం ప్రదర్శన చేయని ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంతులపై వేటు వేయాలని జట్టు యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ రెండు మార్పులతో పాటు మరో మార్పు కూడా చోటు చేసుకోనుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడే భారత జట్టు వివరాలు చూసినట్లయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వస్తారు. ఏమాత్రం బ్యాటింగ్ చేయలేకపోతున్న కేఎల్ రాహుల్ ను ఈ మ్యాచ్ లో తప్పించనున్నారు. మూడో స్థానంలో యథాతథంగా విరాట్ కోహ్లీ రానుండగా దీపక్ హుడా నాలుగో స్థానానికి ప్రమోషన్ అయ్యాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదవ స్థానంలో రానున్నాడు. ఇక పంత్ స్థానంలో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. చాహల్ స్థానంలో మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వచ్చి జట్టులో చేరుతాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ లతో పాటు ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ కూడా జట్టులోకి రానున్నాడు. స్పిన్ బౌలర్లుగా రవి బిష్నోయ్, అశ్విన్లలో ఎవరో ఒకరు తుది జట్టులో స్థానం దక్కించుకుంటారు. మొత్తంగా ఈ జట్టుతో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది. మరి ఈ మార్పులు టీమిండియా భవిష్యత్తు జట్టు కూర్పుకు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.